हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल एमएनबी विहास। इवाला नीनु मील मेकर तो फ्राइड राइस नी एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। इदी लंच बॉक्स के अयिते चाला चाला फास्ट गा तैयार चेसुकोवच्चु। अंड अलागे नाइट डिनर प्लेस लो ओकसारी रेसिपी ट्राई चेयंडी, चाला बागुंटुंदी। सो इप्पुडैते ई रेसिपी एला तैयार चेसुकोवालो चूसेद्दाम। दीनि कोसम मनं ओक गिन्नेलोकी ओक ग्लास वट्टुकु हाट वाटर नी तीसुकुंदामंडी। कंपलसरी हॉट वाटर नी तीसुकोवाली। इप्पुडु दींट्लो नेनु ओक कप्पु दाका मील मेकर नी ई वाटर लोकी याड चेस्तुन्ना। वीटिनी ओक 5 मिनट्स पट्टु मनं नानबेट्टालंडी। इट्लागा नानबेट्टडं वल्ल दींट्लो उन्न डस्ट अंता पोतुंदी। अलागे ई मील मेकर कूडा चक्क सॉफ्ट गा अवुतायनमाट। 5 निमिषाल तर्वात वीटन्नितिनी कोंचेम इल्लागा लाइट गा प्रेस चेसुकुंटू दांट्लो उन्न वाटर अंता तीसेसी ओक प्लेट लोकी तीसुकोवाली। इलाग मोत्तम ओक प्लेट लोकी तीसुकुन्न तर्वात ई मील मेकर नी मनं इप्पुडु ओक गिन्ने लोकी वेसुकुंदाम। ओक बौल लो वेसुकुन्न तर्वात दीनिलो सरिपडिनंत साल्ट नी वेसुकोवाली। अलागे ओक टेबल स्पून दाका मनं कारं अनेदि याड चेसुकोवाली। अलागे इप्पुडु इंदुलोकी हाफ टेबल स्पून दाका अल्लं वेल्लुल्लि पेस्ट नी वेसुकुंदाम। अलागे हाफ टेबल स्पून दाका गरम मसाला नी वेसुकोवाली। इप्पुडु इंदुलोकी अलागे ओक टेबल स्पून दाका कॉर्न फ्लोर नी याड चेसुकुंदाम। ఈ కార్న్ ఫ్లోర్ మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ ని రావటం కోసం ఈ కార్న్ ఫ్లోర్ అనేది వేస్తాం। అలాగే కొంచెం ఫుడ్ కలర్ ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ పోసుకొని మనము వీటిని గట్టిగా కలుపుకోవాలండి। వాటర్ కనుక ఎక్కువైతే మనకి సోయా చక్స్ అనేది క్రిస్పీగా రావు, మీల్ మేకర్ క్రిస్పీగా రావు। అందుకోసం మనం పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత लो फ्लेम लो उंचुकोनी ई मील मेकर अंता कूडा मनं वेसेसुकोनी चक्कगा क्रिस्पी गा अय्ये अंत वरकु वेयिंचुकोवाली। चूसारु कदा इलागा कलर चेंज अय्यि मनकी ओकटि टच चेसि चूस्ते चक्कगा लोपल अंता सॉफ्ट गा पैन क्रंची गा उंटुंदन्नमाट। आ स्टेज लो मनं वीटिनि तीसेसि ओक प्लेट लो पेट्टुकोनि पक्कन उंचुकोवाली। इप्पुडु अदे पैन लो कोंचेम ऑयल वेसुकोनी సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ని ఇలాగా యాడ్ చేసుకోవాలి। ఇవి 2 నిమిషాల పాటు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని ఇలాగా పెద్ద పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇవి కూడా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక కప్పు దాకా మనం క్యాబేజ్ ని సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి। క్యాబేజ్ వేయటం వల్ల మనకి ఫ్రైడ్ రైస్ అనేది స్ట్రీట్ స్టైల్ లో ఉంటుందన్నమాట। అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ ని వేస్తున్నాను। ఇప్పుడు ఇందులోకి సరిపడినంత salt ని వేస్తున్నానండి। ఇప్పుడు వీటన్నిటిని మనం కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఓవర్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ ఆనియన్స్ అన్ని కొంచెం సాఫ్ట్ గా అయిపోతే సరిపోతుంది। ఇప్పుడు దీంట్లో మనం పొడి పొడిగా కుక్ చేసుకున్న రైస్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీంట్లో ఉన్న మసాలాలన్నీ కూడా వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి। అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మీల్ మేకర్ ని కూడా యాడ్ చేసుకొని అలాగే ఫ్రైడ్ రైస్ కి మంచి టేస్ట్ రావడానికి నేను కొంచెం పుదీనాని యాడ్ చేశానండి। ఇప్పుడు ఈ టాసింగ్ అంతా మనం హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో చేస్తేనే మనకి స్ట్రీట్ స్టైల్ లో ఉండే అంత టేస్ట్, స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది। ఈ రైస్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం స్పైసెస్ ని యాడ్ చేసుకుందామండి। ఇప్పుడు దీంట్లో నేను హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకున్నాను। అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। ఒకసారి మీరు కూడా ఈ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్। నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్।